जयो रामदमानवा जयो कुंज बिहारी जय गोपी जन बल्लाभ जयो गिरिवनादारी जयो गिरिवनादारी यशोदनंदन व्रज जन रंजन यमुन तीरा वन चारी जयो राधा माधव जयो कुंज बिहारी जय गोपी जन वल्लभ जयो गिरिवर धारी जयो गिरिवर धारी यशोदनंदन व्रज जन रंजन यशोदनंदन व्रज जन रंजन यमुन तीरा वन चारी यमुना तीरा वन चारी जयो राधा माधव जयो कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे 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 कृष्णा 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 हरे 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 रामा राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। राधा गोविंद राधा गोविंद राधे जय जय प्रभुपाद 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 जय श्री राधावृंद भगवान ला प्रभुपाद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। मूकां करोति वाचालं पंगुं लिंगायते गिरिं यत्कृपातमहं वंदे श्रीगुरुं दिनतारिणं परमानन्दमाधवम्। ఈరోజు మన యొక్క చర్చని అంశము ఇలా భక్తిశీలన్ మహారాజ్ వారి ఆరు భజన ఇక్కడ మీ అందరూ కూడా మహారాజ్ వారి యొక్క ఫస్ట్ టైమ్స్ ఎన్నో సంవత్సరాలకు వింటూ ఉన్నారు, ఎంతమంది వింటూ ఉన్నారు అవునా కదా, వింటారా వింటలేదా, చదువుతున్నారు కూడా, సమ్టైమ్ మీరు పుస్తకాలు చదువుతున్నారు, సమ్టైమ్ లెక్చర్స్లో వైష్ణవ వింటూ ఉన్నారు. మరి దాని నుంచి మనం ఏం తెలుసుకోవాలి అది కదా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభుపాదర్ తన యొక్క గ్రంథాల్లోని ప్రతి చోట కూడా నువ్వు దేహాన్ని కాదు ఆత్మ, నువ్వు దేహాన్ని కాదు ఆత్మ అని ప్రతి చోట చెప్తున్నారు. మనం చదువుతున్నాం వింటాం చదువుతున్నాం వింటాం, బట్ దాన్ని బట్టి మనం ఏమి అంత ఫోకస్ చేయట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అప్పుడు మనలో ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి అంది కష్టం. అలాగే ఈ యొక్క వైష్ణవాచార్యుల గురించి మనం ఎంతో కాలంగా వింటున్నాం, ప్రతి సంవత్సరం వస్తున్నాయి ఎప్రిల్స్ డిసెంబర్ రెండు సందర్భాలు కూడా, రెండు సందర్భాల్లో కూడా మనం మహారాజు గురించి వింటున్నాం. అయితే మహారాజు గారు చేస్తున్న ఆ యొక్క గొప్ప కార్యాలు ఉద్యమం కోసం ఆయన ఆ పట్టుదల ఇవన్నిటి గురించి మనం కొంచెంగా మనం మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రయత్నం చేసేటైతే అప్పుడది మన యొక్క ఆధ్యాత్మిక పరికత ఎంతో సహాయపడుతుంది. భగవంతుడు ఈ యొక్క ఆధ్యాత్మిక జగత్ నుంచి బౌద్ధ జగత్కి తన యొక్క సహచరుల్ని లేదంటే సేవకుల్ని లేదంటే పరివారాన్ని పంపిస్తున్నప్పుడు ఈ బౌద్ధ జగత్లో ఎప్పుడైతే ధర్మం ఆచార పద్ధతులు వ్యవహారాలను కూడా ఎప్పుడైతే కలుషితం అవుతాయో లేదంటే ఆచరించకుండా ఉంటారో వాటిని సరిదిద్దడం వరకు తన యొక్క అనుచరుల్ని సహచరుల్ని లేదా పరివారాన్ని ఈ బౌద్ధికి పంపిస్తుంటాడు. అలా భక్తిదానంద మహారాజ్ గారు ఈ యొక్క బౌద్ధిక ప్రపంచానికి రాబడినటువంటి ఒక గొప్ప వ్యక్తి, భగవంతుని యొక్క శక్తి అని విష్ణు రే భగవంతు కాంతి పుంజము అని కూడా చెప్పాడు. అందులో మనం ఎంత ఎక్కువ సార్లు మనం ఈ వైష్ణవాచార్యుల గురించి వింటామో అప్పుడు మరి మన యొక్క ఆధ్యాత్మికతలో కానీ మన మనసులో కానీ ఈ యొక్క ఉద్యమం పట్ల మనం కూడా చేయాల్సిన బాధ్యత ఉన్న విషయం గుర్తుకొస్తుంది. లేదంటే ఎప్పుడు విందే కదా ఏముంటాంలే అని మనం దీన్ని నిర్లక్ష్యం చేసినట్టయితే ఓ రోజు ఈ ఉద్యమం మనం ఉండం పక్క వెళ్తాం, లేదంటే ఇంకో కొత్త కొత్త విధానాలు మన మనసులో మన యొక్క జీవితంలో వస్తాయి.
అందులో అది చాలా ప్రమాదకరం. అందులో ప్రతి యొక్క వైష్ణవాచార్య యొక్క ఆవిర్భావ దినోత్సవం తినుభావ దినోత్సవంలోని ఖచ్చితంగా ఆ వైష్ణవాచార్య గురించి మనం తెలిసినప్పుడు కూడా వినాలి, చదవాలి, తెలుసుకోవాలి. ఇది మన కర్తవ్యం, మన బాధ్యత కూడా. అందరూ మీకు చాలా సుందరంగా తెలుసు ఈ యొక్క వైష్ణవాచార్యుడి గురించి. అయినా మళ్ళీ ఒకసారి రీకల్ చేసుకుందాం ఆ యొక్క గొప్ప వైష్ణవాచార్యుడి గురించి. భక్తిదాస మహారాజ్ వారు తండ్రి భక్తిరణ ఠాకూర్ వారు, ఆయన తన యొక్క కృష్ణ చైతన్య ప్రచార నిమిత్తం అనేక బెంగాల్ రాష్ట్రంలో చేస్తున్నప్పుడు తన అప్పటికే తన వృద్ధులే ఉన్నారు. తన యొక్క తనతో పాటు ఒక శక్తి ఉన్నట్టయితే, అంటే ఈ యొక్క ఉద్యమాన్ని అద్భుతంగా ప్రచారం చేయగల శక్తి ఉన్నట్టయితే అది ఎంతో సహాయపడుతూ ఉద్దేశంతో అతను భగవంతుని సిన్సియర్గా ప్రయత్నం చేశారు. నాకు ఒక సన్యాసి శిష్యుడు కొడుకు కావాలి అని. అంటే ఈ రోజుల్లో ఎవరు కూడా ఏ తల్లిదండ్రులు కూడా నా కొడుకు సన్యాసి కావాలని ఎవరు అనుకోరు. కానీ అప్పటికే ఇది 150 సంవత్సరాల క్రితం, 150 ఇయర్స్ బ్యాక్ జరిగింది లాస్ట్ టైం. అప్పుడే భక్తివినాయక ఠాకూర్ వారు తను దేవదేవుని శ్రీకృష్ణుని కోరుకున్నారు, నాకు సన్యాసి కొడుకు కావాలి. అందులో భగవంతుడు అతని యొక్క ప్రయత్ని బలవంతం అయ్యే విధంగా ఆశీర్వదించాడు. ఆ విధంగా భక్తిదాన మరో జన్మించారు. అయితే భక్తివినాయక ఠాకూర్ వారు తన యొక్క ఉద్యోగ నిర్వహణలోని పూరి రాష్ట్రంలోని మన ఒరిస్సాలోని ఆయన ఇక్కడ మీరు పూరి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో మీకు గౌడిమఠం వస్తుంది. ఎంతమంది గౌడిమఠం చూశారు? పూరి టెంపుల్ దగ్గరలో వెళ్తున్నప్పుడు ఉండే జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండి గౌడిమఠం. ఆ ప్రదేశంలోని భక్తివినాయక ఠాకూర్ వారు ఉండేవారు. అక్కడే భక్తివినాయక మహారాజు జన్మం జరిగింది, పుట్టి జరిగింది. అంటే యథావిధిగా ఒకరోజు వచ్చి మహారాజు వారు జన్మించిన ఒక 6 నెలల తర్వాత జగన్నాథ రథయాత్ర ఉత్సవం జరిగింది. ఉత్సవ కార్యక్రమానికి అప్పట్లో ఆ యొక్క మందిర నిర్వహణ కార్యక్రమం చూసేది భక్తివినాయక ఠాకూర్ గారు కాబట్టి ఆయన ఇంటి ముందు రథం వచ్చి ఆగేది. అది సౌందర్యంగా ఆచారం. అప్పుడు భక్తివినాయక మహారాజు తల్లి తన కుర్రాన్ని తీసుకుని పువ్వులు పండ్లు తీసుకుని భగవంతుడికి కావాల్సిన నైవేద్యం ఇవ్వడం కోసం రథం దగ్గర పట్టుకెళ్ళి జగన్నాథుడు, మీరు ఆయన యొక్క మూర్తిని చూసినట్టు అచ్చమూర్తి చూసినట్టయితే అది ఎట్లా ఉంటుందంటే ఇట్లా రెండు చేతులు ఇట్లా ఉంటాయి. మనం కొంచెం పరిశీలన చూసినట్టయితే భగవంతుడు మనని రా అని పిలిచినట్టు ఉంటుంది. మనం ఎవరైనా ప్రేమైన వ్యక్తిని చూసినట్టు ఎట్లా పిలుస్తాం? కమాన్ అని పిలుస్తాం అన కదా. అంటే జగన్నాథుడు అట్లా ఎలా అనిపిస్తుంది? అయితే దాన్ని భక్తివినాయక మహారాజు ఆ జగన్నాథ్ దీక్షని అట్లు చూసారు, అరే నన్ను భగవంతుడు పిలుస్తాడని. తన తల్లి ఒళ్ళో ఉన్న భక్తివినాయక మహారాజు వారు ఆ జగన్నాథ్ దీటికి వెళ్ళిపోయి అట్లా పట్టేసుకున్నారు. ఎప్పుడైతే పట్టేసుకున్నారు అందరూ, ఎందుకంటే అక్కడ రథం మీద ఉన్నారు, తల్లి పట్టుకుంది, తల్లి ఒళ్ళో లేచి టక్కన పట్టేసుకున్నారు అందరూ. భగవంతుడు పట్టేసుకున్నారు చాలా చిన్నపిల్లవాడు అని వాళ్ళు. తర్వాత తల్లి ఏం చేసింది, తన గురువు తను తీసుకుని జగన్నాథ్ పాదాల దగ్గర పెట్టింది. స్వామి నీ యొక్క కృప వల్ల మాకు జన్మించాడని ఎప్పుడైతే తన జగన్నాథ్ పాదాల దగ్గర పెట్టిందో జగన్నాథ్ మెడలో ఉన్న హారం ఈ యొక్క భక్తుల మెడలోని పడిపోయి అందరూ ఆశ్చర్యపోయారు, సంతోషించారు. భగవంతు కృప ఎంత చక్కగా లభించింది అని వాళ్ళందరూ కూడా ప్రశంసించారు. ఇంకా తర్వాత కుర్బాన్ తీసుకుని తల్లి కిందకు వచ్చింది, భక్తివినాయక ఠాకూర్ కూడా కిందకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా తన యొక్క విద్యా కార్యక్రమం చదువుతూ ఉన్నాయి. అప్పటికి 2 సంవత్సరాల ప్రాయం. 2 సంవత్సరాల ప్రాయంలో ఒకసారి భక్తివినాయక ఠాకూర్ వారు జగన్నాథ మందిరంలోని భగవంతుడి కోసం ప్రత్యేకంగా మామిడి పళ్ళు ఇవ్వాలని ఆయన కొన్ని గంప పట్టుకొచ్చారు. సాధారణంగా చిన్నపిల్లలకి మామిడి పళ్ళు చూస్తే అబ్బా మామిడి పళ్ళు, ఇక్కడ ఎంతమంది మామిడి పళ్ళు ఇష్టం? అందరికి ఇష్టం. ఎందుకంటే మామిడి పండు ఫ్రూట్ ఆఫ్ ద కింగ్, పండ్లలో రాజుది. ఇందులో బంగిబిని మామిడి పళ్ళు అంటే హైలైట్. అట్లా అంత మంచి మంచి మామిడి పళ్ళు నగనగలాడుతున్నాయి, ఎంత ద్వారముగ్గాయి, టేస్టీగా ఉన్నట్టు మామిడి పళ్ళని గమ్ పట్టుకొచ్చి జగన్నాథ్ ఆఫర్ చేయడం కోసం ఇంట్లో భక్తివినాయక ఠాకూర్ పెట్టారు. 2 సంవత్సరాలు ప్రయత్నం చేస్తుంటే ఉంటాడు.
కుర్రవాడు సంతోషంతో ఆహా మాటపళ్ళు అని ఎంతో సంతోషంగా అయిపోయి ఒక మాట పంట చేసుకున్నాడు. అప్పుడు వాళ్ళ దాడి వచ్చి వెతుకుంటారు, తప్పురా ఇది భగవంతుకు నైవేద్యం చేయకుండా మనం తినకూడదు అంటే నాకు కావాలి అన్నాడు. లేదా నైవేద్యం తీసుకొని తినాలరా అన్నాడు. భగవంతుడు నైవేద్యం చేయకుండా ఎట్లా తింటా నువ్వు అని అడిగాడు. అని ఎప్పుడైతే అట్లా చెప్పారో భక్తిదేవ మనసులో ఆ యొక్క ముద్రపడింది, భగవంతుడు నైవేద్యం చేయకుండా మనం తినకూడదు, అది తింటే అపరాధం అవుతుంది పాపం అవుతుంది అనే విషయం అతను మనసు పడింది. భగవద్గీత 3:13 ఎంతమంది తెలుసు? బ్రహ్మప్రభు 3:13 భగవంతుడు నైవేద్యం ప్రసాదం తీసుకోవడం ద్వారా మనం పాపాన్ని భుజిస్తామో, యజ్ఞశిష్టాచనస్థంతో ముచ్చంతి సర్వకల విషయ భుజంతి అయితే అగం పాప ఏ పద్ధతి ఆత్మకారణం అది కురవడ మనసులో చాలా బలంగా పడింది. ఇంకప్పుడన్నాడు ఆ పండు ఆడ పెట్టేశాడు. ఇంకా ఈ రోజు నుంచి నా జీవితంలో మామిడి పండు తినను బ్యాన్ ప్రతిజ్ఞ చేశాడు. చిన్నపిల్ల వాళ్ళు ప్రతిజ్ఞ ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటారా? 2 సంవత్సరాల కురవాడు చేసే ప్రతిజ్ఞ ఎవరు పట్టించుకోరు. తల్లి ఇదంతా అనుకున్నారు, ఓకే పర్లేదు చిన్నపిల్లలు అనుకుని వాళ్ళు ఆ పండు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ భక్తి దానరావు గారు తన జీవితం పూర్తయిన కాలంలో ఎంతో తను పరిందించిన వరకు కూడా ఒక్క సందర్భంలో కూడా ఆయన మామిడి పండును ముట్టే ముట్టుకోలేదు. సన్యాసి తీసి తీసుకున్న తర్వాత తన డిసైపుల్స్ తన గురుగారికి ప్రీచ్ చేయడం కోసం మామిడి పండుని తీసుకొచ్చి ఇస్తే, నేను ఆ చింతనలో నేను మామిడి పండు భగవంతుని నైవేద్యం చేసుకోవడం తిన్నాను, తినకు ప్రయత్నం చేశాను, అందులో నేను ప్రతిజ్ఞ చేశాను, నేను మామిడి పండు నేను తిన్నాను నా జీవితాన్ని. మనమైతే కొంచెం సర్దుబాటు చేసుకుంటాం, మామిడి పండు తిన్నాను కానీ మామిడి పండు జ్యూస్ తాగుతాను లేదా బర్ఫీ తింటాను లేదంటే అదేంటది తాండ్రీ ఏమంటారు జల్లీ మ్యాంగో జల్లీ తింటాను అని మనం కొంచెం సర్దుబాటు చేసుకుంటే, నేను మామిడి పండు తిన్నానండి కరెక్ట్ అండి కానీ మామిడి పండు జల్లీ తిన్నాను చెప్పలేదే అని మనం దాన్ని సర్దుబాటు చేసుకుంటాం. కదా భక్తిరాజు ఆ సర్దుబాటు లేకుండా మామిడి పండు సంబంధం లేదండి తిరగ మనిషి మళ్ళీ ఏమన్నారని సర్దుజులతో, నేను నువ్వు మామిడి పండు తీసుకుని చూపిస్తున్నావు, చూసావంటే నాకు మళ్ళీ దాన్ని బట్టి ఆకర్షణ పెడితే నేను పాపం చేస్తాను, మళ్ళీ దయచేసి దాన్ని నాకు దీన్ని చూపించాను, ఇంతవరకు నేను చూడలేదు టచ్ చేయలేదు, నువ్వు పడుకొచ్చి చూపిస్తున్నావు నేను మళ్ళీ అపరాధం చేస్తాను, దయచేసి నేను ఆల్రెడీ ఒకసారి అపరాధం చేశాను మళ్ళీ ఇంకోసారి అని చేతి అపరాధం చేయొచ్చు పంపించాను. అంత కట్టి పద్ధతులు కలిగి ఉన్నారు, ప్రతిజ్ఞ కలిగి ఉన్నారు భక్తిదేవ మహారాజు. మరి ఇది మనం కూడా కొన్ని సందర్భాల్లోని కొన్ని కొన్ని వౌస్ చేస్తూ ఉంటాం. న్యూ ఇయర్ సమయంలో కొంతసారి వైస్ చేస్తుంటాం, ఉగాది సమయంలో కొన్ని ట్రెక్కింగ్లు పండుతుంటాం, లేదా కొన్ని కొన్ని సమయంలో ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు లేదా జాబ్ విషయంలో కావచ్చు లేదా మనకి బిజినెస్ బాగా ఫోకస్ అవ్వడం కోసం మనం కొంచెం ప్రతిజ్ఞలు చేస్తున్నాం, ఇట్లా ఉంటాను ఇది చేస్తాను అని మనం ప్రతిజ్ఞలు చేస్తుంటాం. కానీ ఆ ప్రతిజ్ఞ కేవలం కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు ఇంకా అంటే వారాలు ఇంకా గొత్తిగా కట్టుకుంటే నెలలు తర్వాత మన డొంగిలైపోతుంది. మన యొక్క ప్రతిజ్ఞ విషయంలో అది ఇది అనుభవం. ఎంతమందికి అనుభవం అది? నాకు కూడా అనుభవం. ఎందుకంటే మనం తప్పుని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం తప్పుని ఒప్పుకుంటామో మనం ప్రోగ్రెస్ అవడానికి అవకాశం ఉంది. తప్పుని ఒప్పుకోకుండా మనం సర్దుబాటు చేసుకుంటాం అంటే కాదు, మన దిగ్నతో కాదు, డేంజర్. సమ్టైమ్స్ ఒక 6 మంత్స్ బ్యాక్ 8 మంత్స్ బ్యాక్ నేను కోసం ఒక బాబు తీసుకున్నాను. మా హెచ్ఓడీస్ అందరికీ చెప్పాను, ప్రభు నేను ఫ్రమ్ టుడే ఎవరిని నేను హార్ష్గా మాట్లాడను, తర్వాత కలత కలిగించిన డిస్టర్బ్ చేయను, ప్లీజ్ ప్రొటెక్ట్ మీ, ప్లీజ్ బ్లెస్ మీ అనేసి ఒకటాను. ఒక 4-5 నెలలు అయితే బాగా నడిచింది, మళ్ళీ 6-7 నెలలతో మళ్ళీ కొంచెం మనం స్టార్ట్ చేయాలి. బట్ స్టిల్ ఐమ్ ట్రైయింగ్, బట్ అయితే చదువుతున్నాయి, చిన్న చిన్న మీటింగ్స్ చదువుతున్నాయి. అంటే మనం తీసుకున్న యొక్క ప్రతిజ్ఞలు స్థిరంగా నిలబడడానికి చాలా కష్టం, ఇబ్బంది ఎదుర్కొంటాం. కానీ భక్తిదేవ మహారాజు తన జీవితంలో ఎక్కడ కూడా అతను కాంప్రమైజ్ కాలేదు. అంటే అంత గట్టి పద్ధతులు కలిగి ఉండడం మహారాజు యొక్క గొప్పతనం. అదేవిధంగా మహారాజుకు 7 సంవత్సరాల ప్రయాణం, 7 ఇయర్స్ ట్రైన్లోని తను లెక్కల్లో మాస్టర్ డిగ్రీ, అదేవిధంగా ఆస్ట్రాలజీ అంటే జాతకాలు చూడడం, దానిలో ఆయన మాస్టర్ డిగ్రీ. అంటే ఇక ఖగోళ శాస్త్రం అంటే ఈ విశ్వలోని ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వాటి కథలకి ఏంటి, సూర్యుడు తర్వాత ఇతర గ్రహాలని వాటి ఎట్లా జరుగుతున్నాయి, వాటి దూరాలు ఏంటి, ఎవ్రీథింగ్ అన్నింటిలో కూడా సంపూర్ణ మాస్టర్ అనమాట. దీంతోపాటు భగవద్గీతలో ఉన్న మొత్తం 700 శ్లోకాలు కంటపడం, మనం
సంవత్సరాల నుంచి 6-7 సంవత్సరాల నుంచి మనం కృష్ణ చేత పాడిస్తున్నాం. కానీ మనకు అన్ని భగవద్గీతలు అన్ని శ్లోకాలు రావు. నాకైతే కొన్ని వచ్చావు, మై బేర్ ఒక 120 కానీ భక్తి బాబాకి 7 సంవత్సరాల ప్రాయంలో 7 సంవత్సరాల కురవాడు వీటన్నింటిలో ఎంత గొప్ప ప్రావీణ్యం పొందడం అంది అది సహజంగా అవుతుందా? ఇంపాసిబులే. కానీ 7 సంవత్సరాల ప్రాయంలో భక్తి మహారాజు ఖగోళ శాస్త్రంలోని, ఆస్ట్రాలజీలోని అండ్ మ్యాథమెటిక్స్లోని కంప్లీట్లో ఫుల్ మాస్టర్ దగ్గర పెట్టి అతను చూపిస్తున్న లెక్కల్లో చూపిస్తున్న నైపుణ్యం కావచ్చు, ఈ యొక్క జాతకాల్లో చూపిస్తున్న నైపుణ్యం కావచ్చు, ఖగోళ శాస్త్రంలో చూపిస్తున్న నైపుణ్యం కావచ్చు, అందులో ఎవరైతే మాస్టర్స్ ఉంటారో వాళ్ళకే పిచ్చి పడుతుందంట. అమ్మాయి ఎంత గొప్పగా ఎలా చెప్తారు. దాంతోపాటు ఇంగ్లీష్, ఇంగ్లీషు మనం సాధారణంగా బ్రిటిషర్స్ చాలా వండర్ఫుల్గా మాట్లాడతారు, అందరికీ గొప్ప గొప్ప పేరు. బ్రిటిషర్స్కే భక్తి మహారాజు ఇంగ్లీష్ అర్థం కాదు, ఆయన దృష్టి ఎదుర్కొన్నాడు ఎక్కడున్న ఈ పదం అని. అంత కఠినమైన పదాలు వాడతారు. మనకి బ్రహ్మసమేత పుస్తకం ఉంది, మీరు ఇంగ్లీష్లో బ్రహ్మసమేత పుస్తకం భక్తి మహారాజు రాసిన పుస్తకం ఉంది, దాని కానీ మీ చదివితే అసలు ఒక ముక్క కూడా అర్థం కాదు. స్కాలర్స్ కూడా పట్టుకుంటే అసలు తల తిరిగిపోద్ది, ఎందుకంటే అంత స్ట్రాంగ్ వర్డ్స్ అందులో ఉంటాయి, అంత డీప్ వర్డ్స్ అందులో ఉంటాయి. ఎందుకంటే మహారాజు వరకు హై స్టాండర్డ్ అనుకుంటుంది అందులో. అంతేకాకుండా ఈ భగవద్గీతలోనే ఆయన అప్పటికి 7 సంవత్సరాల 700 శ్లోకాలు సంపూర్ణంగా కంఠపాఠం చేయగలరు. ఎంతసేపు ముందు ముందించడానికి అంటే గంటపాటి గణపాటి అంటారు కదా, అట్లా 7 సంవత్సరాల ప్రయాణం. మనం 30-20 సంవత్సరాలు వచ్చేసాయి, చాలా కష్టం ఉంది, మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలండి దీని గురించి చూడాలి. అదేవిధంగా అప్పట్లో ఆ విధంగా ఆయన అంత గొప్ప ప్రజ్ఞ చూపించారు కాబట్టి ఆయనకి సిద్ధాంత సరస్వతి అని విధించారు. సిద్ధాంత సరస్వతి అంటే ఏంటి? విద్యకి ఆమె పేరు. అందులో సిద్ధాంత మహారాజు 7 సంవత్సరాల ప్రాయంలోనే ఇంత విద్యని ఆయన అభ్యసించారు కాబట్టి ఈయన నిజంగా సరస్వతి పుత్రుడు. ఆమె అంటే ఏకసంచకరే, ఒకసారి వింటే చాలు కొంచెం చదవాల్సిన అవసరం లేదు. అట్లాంటి గొప్ప ప్రతిభను కలిగి ఉన్నారు భక్తి సిద్ధాంత మహారాజు. తర్వాత 10 సంవత్సరాల ప్రాయం వచ్చిన తర్వాత సంస్కృతంలోని ఏవైతే గ్రంథాలు ఉన్నాయో, ఈ యొక్క శాస్త్రాలు ఉన్నాయో, వాటన్నిటిలో కూడా ప్రూఫ్ రీడింగ్, కామెంటరీస్ ఇవ్వడం అనేది చేసేవారు. దాని ఈ విధంగా చేసేదాన్ని ఆ సంస్కృతిలో ఉన్న గొప్ప గొప్ప పండితులు, ఎవరు స్కాలర్స్ ఉంటారో ఆ స్కాలర్స్ కూడా తప్పులు పెట్టలేదు ఆ సంస్కృతిలో ఉన్న సందర్భాల్ని. ఇక్కడ ఈ యొక్క సందర్భం ఇది తప్పుగా ఉంది, ఇలా కాదు, ఈ విధంగా ప్రజెంట్ చేయాలి అంటూ తన కామెంటరీ ప్రత్యేకంగా తను ఇచ్చేవారు. అదేవిధంగా దానికి ప్రూఫ్ రీడింగ్ కూడా చేసేవారు. ఈ ప్రతిభ చూసి అప్పటి ఉన్నలో ఆ యొక్క కాలంలో ఉండే సంస్కృతి పండితులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ కురవాడు 10 సంవత్సరాల ప్రాయంలో ఎంత గొప్ప ప్రతిభ, ఎట్లా చేస్తాడు ఇతను అని వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపడించేవారు. అంటే ఇంత గొప్ప ప్రతిభని చూపించగలుగుతారంటే అది కేవలం భగవంతుని యొక్క శక్తి ద్వారా మాత్రం వీలవుతుంది, కానీ సాధారణ మాన ఎవరు ఆ పని చేయలేరు. అదేవిధంగా తను 16 సంవత్సరాల ప్రాయం వచ్చిన తర్వాత తను ఒక ఉద్యమాన్ని తన యొక్క ఫ్రెండ్స్ అందరితో కూడా ఒక గ్రూప్ అనమాట, మనం కూడా మనం వాట్సాప్ గ్రూప్ చేస్తుంటాం, మన ఫ్రెండ్స్ అందరికీ వచ్చి మనందరూ కలిసి వాట్సాప్ గ్రూప్ మనం చాటింగ్ చేసుకుంటూ ఉంటాం, లేదంటే సమ్ మెసేజ్ పంపించుకుంటూ ఉంటాం. మనం మన గ్రూప్ నవరి సొసైటీలో ఒక ఏంటంటే ఫ్యాషన్. కానీ భక్తి సిద్ధాంత మహారాజు గారు అప్పటి కాలంలోనే మెడిటేషన్ గ్రూప్ అని ఒకటి అని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ఈ మెడిటేషన్ గ్రూప్లో ఉన్న నియమం ఏంటంటే ఎవరైతే ఈ గ్రూప్లో జయ శ్రీ రఘున్ భగవానికి, గిరిరాజ్ మహారాజ్కి, లక్ష్మీనరసింహదేవికి, చైతన్య మహాప్రభుకి, శిలాప్రభుపాదికి, శిల భక్తి సిద్ధాంత మహారాజు వారికి, అట్లా ఆ యొక్క మెడిటేషన్ గ్రూప్ భక్తి సిద్ధాంత మహారాజు ఏర్పాటు చేశారు. అయితే ఆ గ్రూప్లో ఉన్న నియమం ఏంటంటే వౌ ఎవరైతే ఈ గ్రూప్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు ఆ జన్మాంతం బ్రహ్మచారి ఉండాలి. దిస్ ఇస్ వౌ. ఇప్పుడు ఏదైనా గ్రూప్లో మనం వాట్సాప్ పెట్టి మీరందరూ మా గ్రూప్లోకి వచ్చారు కాబట్టి మీరందరూ కూడా లైఫ్ టైం బ్రహ్మచారి ఉండాలంటే ఎవరు గ్రూప్లో ఉంటాడా? టక్ 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 గ్రూప్లో వాట్సాప్ అయిపోతారు, మనం ఒకరు వెళ్తాం. కానీ భక్తి సిద్ధాంత మహారాజు సమయంలోని అప్పట్లో 100 మంది ఆయన ఉద్యమం జాయిన్ అయ్యారు, ఆ గ్రూప్లు జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత సేమ్ అప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం ఉంది. కొంతమంది 1 వీక్ తర్వాత కొంతమంది వెళ్ళిపోయారు, 1-2-3 మంత్స్ తర్వాత కొంతమంది వెళ్ళిపోయారు, 2-3 ఇయర్స్ తర్వాత కొంతమంది వెళ్ళిపోయారు. అలా గ్రాడ్యువల్గా అలా అలా 6-7 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఇచ్చేవరకు మౌల్ని భక్తి భక్తి మరి ఎవరే మిగిలేదు.
కమ్యూనిటీ ఆధ్యంతంలోనే బ్రహ్మచారిగా ఉండడం కోసం. అయినా మహారాజు వారు ఏమి డిసిప్లైన్ కాలేదు, తన యొక్క ఫ్రెండ్స్తో ఆ గ్రూప్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, కృష్ణగా సాక్షిట్ వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇట్లా జరిగిన తర్వాత తన యొక్క విద్యాభ్యాసం కంప్లీట్గా పూర్తయిపోయింది. దెన్ ఆయన 20 సంవత్సరాలు ప్రైమ్ అయింది, 26 ఇయర్స్ సంపూర్ణ విజ్ఞాన ప్రజ్ఞ కలవాడు. భక్తుల ఠాకూర్ వారు ఇక తన కుమారుడి వారికి ఈ కృష్ణ చిత్రంలోని దీక్షా స్వీకారం పొందే విధంగా ఇవ్వాలి, ఆధ్యాత్మికుడు నీకు అందిస్తే ఇతను భవిష్యత్తుకు ఒక మంచి మార్గం చూపించగలుగుతాడు అని భక్తుల ఠాకూర్ భావించారు. భావించిన తర్వాత తను స్వచ్ఛందంగా తన కుమారుడికి దీక్ష ఇవ్వచ్చు, ఎందుకంటే వైష్ణవ సాంప్రదాయంలో కాదు కావచ్చు, లేదంటే మనం విధంగా కుమారుడికి తండ్రి బ్రాహ్మణ దీక్ష ఇవ్వచ్చు, అది ఉంది మనకి దాంట్లో. కానీ కుమారుడు నేను స్వయంగా నా కుమారుడు దీక్షించినట్టయితే అతడు చేసిన కొన్ని విషయాల్లో నేను కుమారుడు అనే ఒక భావన ఉండొచ్చు, అతను నేను దండించలేకపోవచ్చు, మందలించలేకపోవచ్చు, అక్కడ నేను పొరపాటు చేసే అవకాశం ఉంది. అందులో ఇతన్ని ఒక రైట్ పర్సన్ ఇస్తే బెస్ట్ అనే విషయంలో ఆయన చేయి. తన యొక్క గురుబాయ్ అంటే ఒకే గురువు దగ్గర ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించిన వారు గౌరకృష్ణుడు బాబాజీ, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు దీక్ష తీసుకొని చెప్పారు. గౌరకృష్ణుడు బాబాజీ, జగన్నాథ బాబా ఎవరు భక్తులు ఠాకూరు ఇద్దరు కూడా జగన్నాథ బాబాజీ దగ్గర వాళ్ళు ఇన్సెషన్ తీసుకున్నారు. అందరూ సేమ్ గురుబాయ్ కాబట్టి నువ్వు అతని దగ్గరికి తీసుకొని చెప్పారు. దెన్ ఆ గౌరకృష్ణుడు బాబరాజు గారికి అక్షరమాకు చదవడం రాదు, తర్వాత చదువుకో ఏం జీరో, పుస్తకం చదవలేరు, లేదంటే ఉపన్యాసాలు ఏం చెప్పలేరు, నథింగ్. ఇంగ్లీందో ఏవైతే ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి వాటిని కూడా ఒకసారి కూడా వెళ్ళలేదు. ఎప్పుడు ఎట్లా ఉంటారంటే జస్ట్ లైక్ బాబాజీ, ఇప్పట్లో బాబాజీ సార్ అనే వాళ్ళు ఆ యొక్క దీక్ష భక్షణ క్యాన్ చేశారు. అప్పట్లో బాబాజీ సార్ అంటే వాళ్ళు ఏకాంతంగా వాళ్ళు అడవిలో కానీ లేదంటే ప్రదేశంలో ఉంటారు, ఎప్పుడు భగవంతు నామం జపం చేస్తుంటారు. ఇక వాళ్ళకి బాహ్య ప్రపంచంలో ఎటువంటి సంబంధం లేదు. కానీ భక్తి వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు తీసుకొని చెప్పారు. తండ్రి మాటని కాదనకుండా ఆయన గౌరకృష్ణ దగ్గరికి వెళ్ళారు. గౌరకృష్ణ చూస్తే ఆయన ఏం సింపుల్, చాలా వెరీ సింపుల్గా ఉన్నారు, కోపెన్ కొట్టుకుని అడవిలో హరికృష్ణ మహామని జపం చేసుకుంటూ ఉన్నారు. ఎవరిని అయినా నువ్వు అన్నా, నేను ఫలానా భక్తుల ఠాకూర్ వారు పంపించారు మీ దగ్గర శిష్యుడికి తీసుకోమని చెప్పారు. అయితే అప్పటికే గౌరకృష్ణ బాబాజీ భక్తుల ఠాకూర్ కొడుకైన ఈ యొక్క భక్తిదాన గురించి విని ఉన్నారు. ఇతను చాలా గొప్ప పండితుడు, ఎంతో శాస్త్రజ్ఞానం కలవాడు, తర్వాత ఇంగ్లీష్లో గొప్ప మంచి నాలెడ్జబుల్ పర్సన్ అని విని ఉన్నారు. అందువల్ల నాయన నువ్వు చాలా స్కాలర్వి, నాకే అక్షరముకు రాదు, నేను నీకు ఎట్లా నీకు విద్యాబోధన చేస్తాను, నేను శిష్యుని ఎంత తీసుకుంటాను, నావల కాదని వెళ్ళిపోయిపోన్నారు. సరే అతనికి ఆ టైంలో ఏం చెప్పరాదు కాక ఆయన వచ్చేసాడు. మళ్ళీ తండ్రికి వచ్చి నాన్నగారు ఈ విధంగా ఆయన నన్ను తిరస్కరించారు ఆ యొక్క విద్య గురించి, లేదు నువ్వు వెళ్లాల్సిందే, నువ్వు ఆయన దగ్గర ఖచ్చితంగా శిష్యుని తీసుకొచ్చిందని. నెక్స్ట్ టైం మళ్ళా వెళ్ళారు, స్వామి నాకు ఎట్లనే మీ దగ్గర దీక్ష తీసుకోవాలి, మీ శిష్యుడిగా కావాలనుకుంటాను, దయచేసి నాకు అవకాశం కల్పించారు. అప్పుడు భక్తి జగన్ ఎవరు గౌరకృష్ణ బాబాజీ అన్నారు, నువ్వు ఎంతో విద్యావంతుడివి, నేను ఎలా నీకు ఈ యొక్క నన్ను శిష్యుడిగా తీసుకోమంటావు. శిష్యుడిగా తీసుకునేటప్పుడు గురువు కొంచెం ఉన్నతమైన స్థానంలో ఉండాలి, కానీ నువ్వు నాకన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నావు. అప్పుడు మహారాజు అన్నారు, భక్తుల మహారాజు అన్నారు, నేను భౌతికంగా ఒక విద్య కలిగి ఉండొచ్చు, ఆ భౌతికంగా నాకున్న విద్య మీ దగ్గర శిష్యుని తీసుకోవడానికి అది అర్హత కానట్టయితే ఆ విద్య నాకు వద్దు పో, నాకు అవసరం లేదు, నేను తిరస్కరిస్తాను, ఏ రోజు వదిలేస్తాను, నేను మీ ముందు ఒక సాధారణమైన వ్యక్తిని మాత్రమే, దయచేసి నాకు అవకాశం కల్పించండి, ఉపశమనం చేశాడు మహారాజు గౌరకృష్ణ. ఓకే నేను ఆలోచించి చెప్తాను, సరే ఎప్పుడు రమ్మంటారు, వచ్చాను రాను, వచ్చే వారం కదా అని మళ్ళీ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత మరి నా నిష్కూరించండి, అరే మర్చిపోయాను నేను, నా యొక్క నామ చెప్పలో పడిపోయి నీ గురించి నేను ఆలోచించి మర్చిపోయాను, మళ్ళీ వారు రానాడు.
మళ్ళీ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చాయి. నేను గుర్తుంది కానీ నేను ఈ విషయం గౌరవ మహాప్రభు అడిగి చెప్పాలేను, గౌరవ మహాప్రభు అడగలేను. సరే మళ్ళీ ఇంకేం చేయలేక మళ్ళీ వెళ్ళిపోయాడు. సరే ఎప్పుడు రమ్మంటారు, నెక్స్ట్ వీక్ రాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చారు. గౌరవ మహాప్రభు అడిగారా అంటే అదే అడగలేదు, అది మర్చిపోయాను. ఇట్లా 1, 2, 3, 4, 5, 14 టైమ్స్ మహారాజు అడగలడం, ఇప్పుడు లేదు మళ్ళరా మళ్ళరా అని పంపించడం. మనకు ఎవరు అట్లా చేస్తే ఏం చేస్తాం? బాబాయ్ నువ్వు ఇచ్చిదండి, కొండ ఆయన గెలిపొద్దాం అన్న కదా. సమ్టైమ్స్ ఆధ్యాత్మిక గురు తన శిష్యుడిని ఎన్నుకునే విషయంలోని కొన్ని కఠినమైన పరీక్షలు పెట్టినప్పుడు ఆ యొక్క శిష్యులు ఆ పరీక్షల్ని స్వీకరించడానికి ఇష్టం లేక ఎవరైతే కొన్ని అనుకూలంగా వ్యక్తులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ప్రాక్టికల్గా మన యొక్క పుస్తకాలు నేను చాలా చూశాను నా యొక్క 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో. ఆ యొక్క దిశ వస్తారు ప్రభుజీ స్వామి స్వామిజీ దీక్ష ఉండండి, లేదు ఇప్పుడు కాదు నువ్వు మళ్ళీ నెక్స్ట్ టైం రాయనిసరికి వచ్చే సమయం ఆగల క్వశ్చన్ లేదు అని చెప్పి అక్కడ ఎవరో ఇంకో వ్యక్తులు ఉంటారు. సమ్ చాలామంది వ్యక్తి గవర్నమెంట్ వెళ్ళి టెస్ట్ తీసుకున్నారు, మన దగ్గర ఉంది గవర్నమెంట్, అక్కడికి వెళ్ళి టెస్ట్ తీసుకున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ యొక్క మార్గం స్వీకరించారు. అంటే వాళ్ళ వెళ్ళి స్వీకరించడం తప్పు కాదు, ఖచ్చితంగా దేశం స్వీకరించాలి. కానీ ఆధ్యాత్మిక గురు శిష్యుని పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షకు నిలబడాల్సిన అవసరం శిష్యుడికి ఉంది. అది ఇక్కడ మెయిన్ పాయింట్. అండ్ అంత ఆ పరీక్షకు నెగ్గు రావడానికి శిష్యుడికి ఇష్టం లేదు, నా ఇష్టం వచ్చి ఉండాలి. అది ఆధ్యాత్మిక మార్గంలో పనిచేయదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో శిష్యుని యొక్క ప్రాధాన్యత ఏముండదు, గురువు యొక్క ప్రాధాన్యత. గురువు ఏం చెప్పి శిష్యుడు ఫాలో చేస్తుంది, అలా లేనట్టు అది ఆధ్యాత్మిక మార్గం కాదు. కానీ అది మనం ప్రస్తుతం నిర్వహణ నడుస్తుంది, అది డిఫరెంట్ సబ్జెక్ట్ అదేండి. అంటే ఆ విధంగా భక్తి అయిన వారు కానీ ఇక తిప్పి తిప్పి ఇక మీరే నాకు కానీ దేశమైనట్టయితే నేను ఈ దేహం వదిలిపెట్టేస్తాను అని చెప్పింది. గంగానది పక్కనే ఉంది, బ్రిడ్జ్ మీద ఎక్కిపోయారు. పూర్వం గౌరకగా గౌరకృష్ణ బాబాజీ వస్తూ ఉంటారు, ఈయన బ్రిడ్జ్ ఎక్కి నిలబడ్డాడు. స్వామీజీ మీరు కానీ నాకు దీక్ష అవ్వలేదంటే ఇక్కడ నుంచి ఇట్లా దూకిస్తానంతే, ఇక నాకు ఈ జీవితం వద్దు అని చెప్పేసారు. మరి మనం ఎవరన్నా దీక్ష ఇవ్వకపోతే దూకిస్తామని డిసైడ్ అయిన వాళ్ళు ఎవరున్నారా? అంటే అక్కడ విషయం ఏంటంటే భక్తిరథ మహారాజు గౌరకృష్ణ బాబు దగ్గర దీక్ష తీసుకోవాలని ఎంతో కట్టు పట్టలు కలిగి ఉన్నారు. తను ఎంతో విద్యావంతులు అయినప్పటికీ అక్షరాభ్యాసం లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి సరెండర్ అవడం అంటే అంత ఈజీ కాదు. సాధారణంగా సొసైటీలోని బాగా చదువుకున్న వాళ్ళు ఎటువంటి విద్యా అవగాహన లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పేట తింటాను నీ పాటు నడుచుకుంటానని ఎవరైనా అంటావా? సొసైటీ క్వశ్చన్లే పోరా వేదం అంటాం, నీవు నా నువ్వుకే నీకే చదువులిపో అంటాం. అంటే వాడు నాకని తక్కువ అనే భావన చూస్తాం. అంటే భక్తిరథ మహారాజులో తనలో ఎంత వినయం ఉందంటే నాలో ఉన్న ఈ విద్య ఇతని దగ్గర ఎందుకు పనిచేయదు? ఎందుకంటే మహారాజు వారికి ఏంటి తత్వం పైన ఎన్ని సమాజంలో తత్వం మీద ఎన్నో ఉపన్యాసాలు ఇస్తుంటారు గంటలు గంటలు, కానీ ఆ ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు కృష్ణుడు పట్ల ప్రేమ భక్తి ఉండదు, జీరో. కానీ భక్తి గౌరకృష్ణ బాబుజారికి తత్వం పైన ఆయన ఉపన్యాసం ఇచ్చిపోవచ్చు, లేదు చదవపోయి ఉండొచ్చు, కానీ కృష్ణుడు పట్ల అపారమైన ప్రేమ అపారమైన భక్తి. అది ఎంత డీప్ రిలేషన్ అంటే వాళ్ళిద్దరు కూడా కృష్ణు గౌరవ మహాప్రభు గౌరకృష్ణ మంబజీ ఇద్దరు కూడా పర్సనల్గా మాట్లాడుకుంటారు. నేను గౌరకృష్ణ ఫస్ట్ టైం చదివాను అండ్ అది ఆ ఫస్ట్ టైం వచ్చి మనం చెప్పుకున్నాం. దానిలో వాళ్ళు పర్సనల్గా రిలేట్ అవుతున్నారు, రిలేషన్స్ ఉన్నాయి. అంటే ఎప్పుడు ఉంటుంది భగవంతు అంత గొప్ప సంబంధం ఉన్నప్పుడే మనం ఆ భగవంతు మనం స్పర్శించగలుగుతాం, మాట్లాడగలుగుతాం, లేకపోతే వీలు కాదు. అంటే అంత గొప్ప డీప్ రిలేషన్ భక్తిరాజు గౌరకృష్ణ బాబాజీ అని వచ్చిన మహారాజు ఇండియా కట్టుకుని దీక్ష తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. దాని తర్వాత మహారాజు గారు సరే నేను దీక్షిస్తానని చెప్పి నువ్వు తొందరగా వెళ్ళి కిందకి వెళ్ళి స్నానం చేస్తానని చెప్పారు. అప్పుడు భక్తిరథ కిందకి వెళ్ళారు, మిమ్మల్ని గంగానదిలో స్నానం చేశారు, స్నానం చేసి వచ్చారు. పై వచ్చిన తర్వాత ఆయనకి దీక్ష ఇచ్చారు. ఆ దీక్షానామం ఏంటంటే శ్రీ వార్షభానవి దేవి దయిత దాస. ఈ వార్షభానదేవి అంటే ఎవరు? వార్షభానదేవి ఎవరు? రాధారాణి. రాధారాణి యొక్క దయక దాసుడు, దయిత దాస. ఆ విధంగా అటువంటి పేరు మహారాజు గారికి ఇవ్వడం జరిగింది. ఇక ఆ విధంగా మహారాజు గారు దీక్ష తీసుకున్నారు. దాని తర్వాత తన యొక్క ఉద్యమ కార్యక్రమాలకి అప్పుడు మహారాజు గారికి గౌరకృష్ణ చెప్పింది ఏంటంటే భగవంతుని నామాన్ని నువ్వు అపారంగా జపం చేయి, నామం ఒకటే నిన్ను పవిత్రం చేస్తుంది, ఆ నామం ద్వారా నువ్వు భగవంతునితో గొప్ప సంబంధాన్ని కూడా పొందగలుగుతావు అని చెప్పి చెప్పారు.
దెన్ గురువు యొక్క వాక్యాన్ని చాలా తీవ్రంగా తీసుకుని దెన్ ఆయన భగవంతు యొక్క నామాన్ని జపం చేయాలని ఆయన ఒక పట్టుపట్టుకున్నాను. ఎన్నిసార్లు జపం చేయాలనుకున్నారు? 1 బిలియన్ టైమ్స్ జపం చేయాలనుకున్నారు. 1 బిలియన్ అంటే ఏంటి? 100 కోట్లు. 100 కోట్ల నామాన్ని జపం చేయాలనుకున్నారు. సులభమా ఈజీయా? కష్టమా ఈజీయా? 100 కోట్ల నామం అండి 1 బిలియన్ అండి. దానికోసం ఆయన 10 సంవత్సరాల కాలం మాయాపూర్ మనం వెళ్ళినట్టయితే మాయాపూర్లో గౌడిబట్ ఉంది. శ్రీవా సంఘం దాటి వెళ్ళిన తర్వాత బక్షీసా మహారాజ్ యొక్క సమాధి ఉంది. ఆ సమాధి పక్కనే మహారాజ్ గారు జపం చేసిన ప్రదేశం కూడా ఉంది. ఆ ప్రదేశంలోనే మహారాజ్ గారు కూర్చుని 10 సంవత్సరాల కాలం హరికృష్ణ మహామంత్రం ఛాన్ చేస్తూ ఉన్నారు. రోజుకు 3 లక్షలు చొప్పున 10 సంవత్సరాలు. రోజుకు 3 లక్షలు అంటే ఎన్ని మాలు? 196 మాలు అంటే 64 192 మాలు జపం చేయడం అంటే ఆయన ఇంక పడుకుంది లేదు. ఎందుకంటే 64 మాలు జపం చేయాలంటే 8 అవర్స్ పడుతుంది కరెక్ట్గా చేస్తే. 3 ఏంటంటే పరిణామం సరిపోయింది కదా, క్లియర్. అంటే నిద్ర లేదు, హర్నెస్లో కంటిన్యూ జపం చేయడం. కొంచెం ఫాస్ట్ చేసేవాళ్ళంటే 22 గంటలు పడుతుంది. ఎవరు? మన హరిదాస్ ఠాకూర్ 22 అవర్స్లో ఆయన జపం చేసేవారు. మిగతా 72 అవర్స్ కాలకృత్యాలు చేసుకోవడానికి ఉపయోగించారు. అట్లా ఆయన 3 లక్షల నామాలు ఆయన జపం చేశారు, ఆయన జీవితాంతం చేశారు. కానీ భక్తి మహారాజ్ గారు ఈ తనేష్ టైంలో ప్రతిరోజు 3 లక్షల నామాలు జపం చేస్తూ దీక్షగా ఏంటి, పిడికిడి బియ్యం నేతిలో వేసి ఎండలో పెట్టేవారు, కప్పులో పెట్టి. ఎండకి ఆ నెయ్యి కరిగింది, ఆ నెయ్యి కరిగిన నెయ్యిలో బియ్యం ఏదైతే ఉరుగుతుందో దాన్నే తింటూ 10 సంవత్సరాల కాలం ఉన్నారు. విడిగిడి బియ్యం మాత్రమే. వర్షాకాలం వచ్చినప్పుడు చాలా హెవీ రైన్స్ బెంగాల్లోని ఈ యొక్క ప్రతి 4 సంవత్సరాలు లీపియర్స్కి వరదలు వచ్చేస్తుండే. అప్పుడు భయంకరంగా నీరంతా వచ్చేసి మొత్తం తోసుకెళ్ళిపోతుంది. మహారాజు గారు ఏదైతే జపం చేసే ప్రదేశంలో ఒక హట్ట వేసుకున్నారు, ఆ హట్ట గీదరగాలకు మొత్తం కొట్టుపోయింది, ఏమీ లేదు. అప్పుడు ఏం చేశారంటే మహారాజు గారు గొడుగు తీసుకుని కట్టుకుని హరికృష్ణని జపం చేశారు. అంటే ప్లేస్ కదలకూడదు, అక్కడే ఉండాలి కదా. అంటే ఏమంటారు, స్థాన సన్యాసం అంటారు. ఒకే ప్లేస్లో ఉండి జపం చేయడం, అక్కడే ఉండి గొడుగు పెట్టుకున్నారు, హరికృష్ణని జపం చేసుకున్నారు. మనకు వర్షం పడితే మనం ఏం చేస్తాం? హరే కృష్ణ తర్వాత చూద్దాంలే అని చెప్పి వెళ్ళిపోతాం. మనకున్న పదార్థాలే మనం సిన్సియర్గా పూజ చేయబోతున్నాం. ఈరోజు ఎంతమంది పదార్థాలు పూజ చేశారు మార్నింగ్? ఓకే, చేయలేకపోవడం అనేది తప్పు కాదు, కానీ మన ఎఫర్ట్ పెట్టాలంటున్నాను. కనీసం మనం 7-7:30 లోపు పదార్థాలు పూజ చేయడం కోసం మనం ఎఫర్ట్ పెట్టాలి కొంచెం. అంటే భక్తి మహారాజు గారు అంత చేశారు, మన దానిలో కొంచెమైనా పెడితే మన దానిలో మన ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లా టెన్నేస్ టైము కేవలం పిడికి రైస్ మాత్రమే నైతలు పెట్టుకుని ఆ దాన్ని మొత్తం తీసుకుని మొత్తం ఈ యొక్క 100 కోట్ల నామాల్ని జపం చేశారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఒక వ్యక్తి జీవుడు 3 కోట్ల భగవంతుని నామాన్ని జపం చేసినట్టయితే హరికృష్ణ మహామంత్రం 3 కోట్లు జపాలి, ఖచ్చితంగా భగవంతుని చూడగలుగుతాడు అని ప్రభుపాదాచార్య ఉపన్యాసం చెప్పారు. అంటే ఇది రోజుకి 64 మాలు జపం చేస్తే మన జీవితకాలంలో అది పోతుంది, చూడవచ్చు. కానీ ఇప్పుడు మన ప్రభుపాదాలు మనకి రోజు 16 మాలే అని కొంచెం కంజంప్షన్ చేశారు, ఎక్సెంప్షన్ చేశారు. కాబట్టి మనం 16 చేస్తూ గుర్తుపడుతున్నాం, ఇంకా 3 కోట్ల నామం ఎప్పుడవుతుంది. ఇంకా భగవంతుని మనం ప్రత్యక్షం ఎక్కడ చూడగలుగుతాం? చాలా కష్టం. కానీ ప్రభుపాదం ఏం చెప్పింది, 16 మాలు మినిమం కనీసం చేయండి అని. అంతే 16 మాత్రమే అని చెప్పలేదు, 16 కన్నా మనం ఎక్కువ చేయడానికి ప్రయత్నించాలి. మనకు నామం పట్ల ఆసక్తి పెరుగుతుందా లేదా అని చెప్పడానికి 16 పూర్తయిన తర్వాత ఇంకొన్ని మాలు చేస్తే బాగుండు అని మనసులో కలుగుతుందంటే అప్పుడు మన నామం పట్ల రుచి పెరుగుతున్నట్టు. ఎప్పుడు 16 పూర్తవుతారు అబ్బా అని మనం అంటున్నామంటే మన నామం పట్ల మనకు రుచి లేదు, ఇంకా మన అడ్వాన్స్ అవసరం చాలా ఉంది, మనం ఇంకా కనిష్టాధికార స్థాయిలో ఉన్నాము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో ఈ ఇష్యూలో మన ప్రత్యేకంగా మన యొక్క ప్రత్యక్ష జీవితంలో దీన్ని ఆలోచన చేసేది, 16 మాలు పూజ చేసిన తర్వాత ఇంకా మాలు చేయాలి, ఇంకో 4 మాలు, ఇంకో 3 మాలు, 10 మాలు ఇంకా చేయాలి అనే కోరిక కలగాలి, మన మనసులో కలగాలి.
ఎవరో చెప్తే చేసేది మనం ఎక్కువకాలం చేయం. మనకై మనం ఎప్పుడైతే కన్విన్స్ చేస్తామో అది మనం ఎవరు చెప్ప ఎవరు చెప్పినా చెప్పకుండా మనం చేస్తాం. ఎందుకంటే మనం అనుకుంటున్నాం కాబట్టి, అది మన వీలు కాబట్టి. ఇది మనకు ఆర్థిక జీవితానికి అభివృద్ధి సాధిస్తుంది. అందులో భక్తిధర్మ రాజు ఆ విధంగా 100 కోట్ల నామాన్ని తను చేయాలని నిర్ణయించుకున్నారు. తన గురువు ఏం చెప్పలేదు, నువ్వు చేయని నోనో భగవంతుని నామం సక్రమంగా జపించేసినట్టు ఇదే, నువ్వు అధ్యత జ్ఞానం ప్రచారం చేయగలుగుతావు, నువ్వు పవిత్రం అవుతావు అని చెప్పారు. అందులో తన గురువు యొక్క నామం వాక్యం పైన నమ్మ విశ్వాసంతో 100 కోట్ల నామాన్ని ఆయన జపం చేశారు. ఈ విధంగా అతను ఈ టెన్నిస్ పూర్తయిన తర్వాత అప్పుడు సంపూర్ణ ఆధ్యాత్మికతో భక్తిధర్మ రాజు గారు ఈ కృష్ణ చైతన్య ప్రచార వ్యాప్తి ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత మొత్తం భారతదేశం మొత్తం అంతా కూడా 64 గౌడమఠ్ ఆయన నిర్మించారు. మరి గౌడ మఠంలోని ఈ యొక్క ఉద్యమంలో ఉండే మహారాజు వారి యొక్క ప్రచారానికి మాయావాదులు కావచ్చు, లేదంటే ఈ యొక్క నిరాకారవాదులు కావచ్చు, వీళ్ళందరూ హర్రర్ అనమాట. సింహగురు అని పేరు. సింహం వస్తే మిగతా జంతువులు ఎట్లా పరిగెడి పారిపోతాయో అట్లా భక్తిధర్మ మహారాజు వస్తున్నారంటే ఈ మాయావాదులు నిరాకారం పరారు. వీరు వచ్చారంటే మమ్మల్ని పట్టుకుని తలకాయ తినేస్తాడు, మమ్మల్ని మా యొక్క మాయావాదం వదిలిపెట్టి వైష్ణవుడు మార్చేస్తాడు అని వాళ్ళందరికీ భయం అనమాట. కొన్ని సందర్భాల్లో వాళ్ళందరూ డిసైడ్ అయిపోయాడు, ఈ వ్యక్తి ఉన్నట్టయితే మా యొక్క ప్రచారానికి చాలా కష్టం, మా యొక్క ఎగ్జిస్టెన్స్కి చాలా కష్టం, అందరు చంపేస్తే బెటర్ అనుకున్నారు. దానికోసం ప్లాన్ కూడా చేశారు. ఒక సందర్భంలో మహారాజు గారు ఉపన్యాసిస్తున్నారు, ఉపన్యాసిస్తుంటే ఆ యొక్క గ్రూప్లోని మాయావాదాన్ని డిసైడ్ అయ్యి వాళ్ళు కర్రలు కత్తులు పట్టి రెడీ ఉన్నారు. అయితే మా అప్పుడు మహారాజు డిసైబుల్స్ ఉన్నారు, వాళ్ళకి గమనించారు మహారాజుకి ప్రమాదాన్ని. ఉపన్యాసం ఎంతమంది అంటే వైష్ణవ గోష్ఠి, ఆ వైష్ణవులు ఒకరితో ఒకరు ఉపన్యాసం చెప్తారు. అయితే భక్తి యొక్క టర్న్ వచ్చేది నెక్స్ట్ వేదం. అయితే అందరు బ్యాక్ సైడ్ కూర్చున్నారు. ఈ ఎవరైతే ఈ భక్తి డిసిప్లిన్ ఉన్నారో ఈ వచ్చిన వ్యక్తులు మహారాజు గారిని హాని కలిగిస్తారు గుర్తించి ఏం చేశారంటే మహారాజుని పిలిచి కింద పిలిచి, మహారాజు మీరు అధ్యయనానికి ప్రదేశం వెళ్ళిపోండి, ఈ కార్యక్రమం మేము చూసుకుంటామని. ఎట్లా ఎట్లా మరి వీడు మీకు నేను ఉపన్యాసం ఇవ్వాలి కదా, ఉపన్యాసం ఇచ్చాకనే మీ ప్రాణం ముక్కు మీరుంటే తర్వాత ఎక్కడైనా ఉపన్యాసిస్తారు, మీరు లేకపోతే ఎవరు ఇస్తారు ఉపన్యాసం, మీరు వెళ్ళాల్సిందే అని చెప్పి. సరే ఎట్లా వెళ్తారు, తను సాఫ్రెంటర్స్ వెళ్తే ఎందుకంటే అందరూ తెలుసు ఇతను భక్తిధర్మ రాజు, అందులో ఇతను మార్చాలి. అందులో అతను గృహస్థ దేవుడు ఏం చేశాడంటే మహారాజు దస్ తనేసుకుని మహారాజు తన దస్ అనిపించాడు. భక్తిధర్మ తన జీవితంలో ఒకేసారి ఆ వైట్ డ్రెస్ వేసుకున్నారు, వేసుకుని తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్రదేశం అనేసి వెళ్ళిపోయారు. అప్పటికే ఇక్కడ ఎవరైతే ఈ మాయావాదులు ఉన్నారో తెలిసిపోయింది ఇతను ఉన్నాడని. వాళ్ళు వచ్చారు భక్తిధర్మ డిసిప్లిన్ కొట్టారు, ఎందుకంటే వాళ్ళు చూసిన సాఫ్రెండర్స్. అందులో భక్తిధర్మ డిసిప్లిన్ వాళ్ళు ఫుల్గా చెడగొట్టేశారు. తీరా చూసి సాఫ్రెండర్స్ తీసి చూస్తే భక్తిధర్మ కాదు, అరే అరే అనవసరం కొట్టామని మళ్ళీ శివధర్మ వదిలిపోయారు. కానీ అప్పటికే మహారాజు దగ్గర తప్పించుకున్నారు. అట్లా భక్తిధర్మ పట్ల అంత హడలు ఉండదు, అందరూ భయపడేవారు. తర్వాత ఒకసారి కలకత్తాలోని వైష్ణవ గోష్ఠి అనేది జరిగింది. బ్రాహ్మణులు ముఖ్యమైన వాళ్ళ, వైష్ణవులు ముఖ్యమైన వాళ్ళ అనే విషయం మీద పెద్ద గోష్ఠి జరిగింది. చర్చ అనమాట, మేం గొప్ప మేం గొప్ప లాస్ట్ కొన్ని లైక్ 1000 ఇయర్స్ బ్యాక్, 1000 to 200 ఇయర్ బ్యాక్. మన దక్షిణ భారతదేశంలోని శివుడు గొప్ప విష్ణు గొప్ప అని పెద్ద ఫైట్ ఉండేది, ఆర్గ్యుమెంట్స్ ఉండేది. శైవుల పక్క వైష్ణవుల పక్క ఇద్దరు కొట్లాడుకునేవారు, మేం గొప్ప దాన్ని చంపుకోవడమే జరిగేది. అట్లా ఆ యొక్క బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరంలోని బ్రాహ్మణులు గొప్ప వాళ్ళ వైష్ణవ గొప్ప వాళ్ళ అనే విషయం పెద్ద చర్చ. దానికోసం ఈ గవర్నమెంట్ సంప్రదాయంలో ఉన్న వైష్ణవులందరూ కూడా ఇన్విటేషన్ వచ్చింది. ఆ ఇన్విటేషన్లో మెయిన్ ఇన్ఫర్మేషన్ పర్సన్ ఎవరంటే భక్తివినయ ఠాకూర్ వారు. ఎందుకంటే అప్పట్లో భక్తివినయ ఠాకూర్ చాలా గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగిన వైష్ణవాచార్యుడు. అందులో ఆయన నుంచి ఈ జ్ఞానాన్ని విన్నట్టయితే అందరికీ మంచి సందేశం ఇస్తారు అని ఆయన పంపించారు. అయితే అనుకోని కారణాల వల్ల సరిగ్గా ఆ యొక్క కార్యక్రమం జరిగే రోజుకి భక్తివినయ ఠాకూర్ వారికి తీవ్రమైన జ్వరం, బెడ్ దిగలేక నేను పరిస్థితి, చాలా బాధపడతాను. తను ఎవరైతే భక్తిధర్మ మహారాజు ఇతరకారాన్ని చూసుకుంటాం, భక్తిధర్మ తెలియదు ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్న విషయం. తండ్రికి సపోజలు చేస్తున్నాడు, ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు. భక్తిధర్మ గారు భక్తివినయ ఠాకూర్ గారు అంత నేర్చుకున్నప్పుడు కూడా తను వెళ్ళవలసిన కార్యక్రమానికి వెళ్ళిపోతున్నానని చాలా బాధపడతారు. తండ్రి మనసులో ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకున్నానని
భక్తి మహారాజు వెళ్ళి నాన్నగారు ఏంటి మీద ఏదో మదన పెడతారు ఏదో చెప్పాలనుకున్నాను. ఏం లేదు, ఈ విధంగా మన యొక్క కలకత్తా నగరంలోని వైష్ణవ గోష్ఠి జరుగుతుంది, దాన్ని నన్ను ప్రత్యేక ఆహ్వానం ఇచ్చారు, నేను ఆ యొక్క ఉపన్యాసం చెప్పాలి కానీ నేను వెళ్ళని పరిస్థితి ఉన్నాను. అప్పుడు తన యొక్క ఏదైతే ఇన్విటేషన్ నుండి చూశారు, దానిలో ఉంది పలాన రోజుని. అప్పుడు మహారాజా భక్తి తండ్రి గారు మీరు నాకు అనుమతి ఇస్తే నేను వెళ్తాను మీ తరపున. తన తండ్రికి తెలుసు తన కుమారుడు యొక్క శక్తి ఏంటో, అందువల్ల నో ప్రాబ్లం వెళ్ళాను. తండ్రి దర్శనం తీసుకుని భక్తి మహారాజు ఆ యొక్క గోష్ఠికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చూసి మీ నాన్నగారు రాలేదన్నారు. లేదు, మా నాన్నగారు ఏ విధంగా ఆరోగ్యం జరిగింది అందువల్ల ఉన్నారు, ఆయన బదులు నేను వచ్చాను. అయితే అప్పటిదున్న అక్కడ ఉన్న సమూహం అందరూ కూడా భక్తి మహారాజు తెలుసు ఈయన తండ్రి మించిన గొప్ప గొప్ప పండితుడు, ఎంతో జ్ఞానం కలవాడు, అదేవిధంగా మంచి ఆధ్యాత్మిక మంచి పట్టున్న వ్యక్తి అని ఈ యొక్క విషయాన్ని బాగా చెప్పగలుగుతారు. ఇంకా భక్తి సిద్ధ మహారాజు తరణం వచ్చింది అంటే అందరూ చెప్తున్నారు, ఒకరు వైష్ణవజీ గురించి మాట్లాడుతారు, బ్రాహ్మణజీ గురించి మాట్లాడుతారు, అందరూ మాట్లాడతారు. భక్తి సిద్ధ మహారాజు టర్న్ వచ్చింది, అది మొత్తం 3 రోజుల కార్యక్రమం. ఫస్ట్ రోజు ఒకరు గంట గంట మాట్లాడారు, దానిలో ఈ భక్తి సిద్ధ మహారాజుకి మధ్యాహ్నం టర్న్ వచ్చింది. మధ్యాహ్నం టర్న్ తీసుకున్నారు, తీసుకున్న మొట్టమొదటిగా బ్రాహ్మణుల గురించి ఆయన పట్టుకున్నారు. బ్రాహ్మణుడు అంటే ఎవరు, బ్రాహ్మణుడు కూడా లక్షణాలు ఏంటి, ఆ బ్రాహ్మణుల వల్ల సమాజం ఎటువంటి లాభం పొందుతుంది, ఆ బ్రాహ్మణులు ఎంత శక్తివంతులు అనే విషయం గురించి ఓ అనర్గలమైన ఉపన్యాసం. దానిలో ఎన్నెన్నో పురాణాల నుంచి ఇతిహాసాల నుంచి ఆ ఫోకస్ ఛాన్ చేస్తూ చెప్తూ ఉంటే బ్రాహ్మణులందరూ వా వా ఏం చెప్పాడు అబ్బా, అందరూ టప్పట్లు కొట్టప్పట్లు. అది గంట 2 గంటలు 3 గంటలు ఆరు సాయంత్రం 5 గంటలు పొరిగింది. పూర్తిసరికి ఇంకా మిగతా చెప్పాల్సి ఉన్నారు కానీ ఇతను ఇతను ఎంత బాగా చెప్తున్నాడు కదా, సరే ఓకే రేపు మళ్ళీ మీరు కంటిన్యూ అని చెప్పారు. రేపు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళా స్టార్ట్ అయింది, మళ్ళా బ్రాహ్మణుల గురించి కంటిన్యూ ఉపన్యాసం. 2 రోజు కూడా వెళ్ళిపోయింది కంప్లీట్. అందరూ అనుకున్న ఇంకా తప్పలేదు, వేస్ట్ వేస్ట్ బ్రాహ్మణులే బెస్ట్ అనే విషయం డిసైడ్ అయిపోయారు. 2 రోజు సాయంత్రం మెల్లిమెల్లిగా వైష్ణవులు టచ్ చేశారు. ఆ బ్రాహ్మణుడు అంటే ఎవరు, బ్రాహ్మణుడి నుంచి విప్పుడు అవుతాడు, విప్పుడు నుంచి వైష్ణుడు అవుతాడు, ఆ వైష్ణుడి గొప్పతనం గురించి మెల్లిగా స్టార్ట్ చేశారు. అప్పుడు బ్రాహ్మణులు కొంచెం వాల్యూమ్ డౌన్ అయిపోయింది ఓ అని. నెక్స్ట్ 3 రోజులు ఇంకా ఎంత అద్భుతం చెప్తున్నారు అని, సరే 3rd డే కూడా మీరు తీసుకోని చెప్పారు. 3rోజు కంప్లీట్ వైష్ణవ గురించి మొదలుపెట్టారు. మొదలుపెట్టి వైష్ణవ గొప్పతనం ఏంటి అనే విషయం మధ్యాహ్నం వరకు చెప్పారు. మధ్యాహ్నం తర్వాత వైష్ణుడు ఎవరైనా కావచ్చు, వైష్ణుడు కాకడానికి కేవలం ఆ బ్రాహ్మణుడు కొట్టడానికి కేవలం బ్రాహ్మణ వంశం జన్మించాల్సిన అవసరం లేదు ఎలా చెప్పారు, అదే వైష్ణుడు కావడం కోసం ప్రత్యేకించి వైష్ణుడు అనే కుటుంబం జన్మించాల్సిన అవసరం లేదు, ఎవరైనా వైష్ణుడు కావచ్చు అంటూ కిబ్బాభిప్రాయం అని మనకి చైతన్య చైతన్యంలో శ్లోకం ఉంది కదా, అతడు చండాలుడైనా అది మనం జగన్ ఏంటో శ్లోకం అది సిద్ధం అది ఏ కృష్ణ చైతన్య. ఆ ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని చేయగలుగుతాడో, కృష్ణుని పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి భక్తి కలిగి ఉంటాడో అటువంటి వ్యక్తే నిజమైన వైష్ణుడు అనే విషయాన్ని, అతడు శూద్రుడైనా చండాలుడైనా కూడా అతను గురువడానికి అర్హుడని ఆయన వైశ్వరాజు వైష్ణవ భాగవతం నుంచి కొన్ని చైతన్య చరిత్ర నుంచి ఇతర గ్రంథాల నుంచి ఎవరైనా వైష్ణుడు కావచ్చు అనే విషయాన్ని లాస్ట్ కంక్లూడ్ చేస్తాం. అందులో వైష్ణుడు అనేవాడు ఎంతెంత గొప్పవాడో ఆయన ఆయన కృప వేరు, బ్రాహ్మణుడి కృప వేరు అని లాస్ట్ చేసేసి అప్పుడు వైష్ణులు అందరూ చాలా హ్యాపీ అయ్యారు, బ్రాహ్మణులు కూడా నేచురల్ హ్యాపీ అయ్యారు, వాళ్ళు కూడా సంతోషపడ్డారు. అంటే మా మమ్మల్ని ఏమో కించపరచలేదు, మాకు ప్రాముఖ్యత చెప్పారు కానీ మాకన్నా వైష్ణవులు చాలా గొప్ప విషయాన్ని ఆయన చాలా స్మూత్గా చెప్పిన విషయాన్ని వాళ్ళు కూడా ఎప్పుడు చేసేసారు. సభాసమంలో ఉన్న వేల మంది అందరూ కూడా అందరూ వచ్చి భక్తి పాదాలు పట్టుకోవాలని, నువ్వు ఇంత అద్భుతంగా మమ్మల్ని ఎవరిని హర్చ్ చేయకుండా ఆ విషయాన్ని చాలా చక్కగా వివరించి చెప్పావని వాళ్ళందరూ భక్తి పాదాలు పట్టుకోవడం కోసం ప్రయత్నం చేశారు. అయితే బాలాజీని సంరక్షించడం కోసం ఉండే ఈ యొక్క పోలీస్ వాళ్ళు అప్పట్లో రక్షపడ్డారు, వాళ్ళందరూ వీళ్ళందరూ కంట్రోల్ చేయడం వీలు కాలేదు, ఏం చేయాలి అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యారు. అప్పుడు అక్కడ ఉన్న సమూహంలో ఉన్న ఒక వైష్ణుడు వీరందరూ చేయాలంటే ఒకే బెటర్ ఏంటంటే ఆ యొక్క భక్తి మీద పాదాలు కడిగాయండి, ఆ కడిగిన నీళ్ళని మీరు వచ్చిన విషయానికి పని చల్లేశారంటే అది అప్పుడు అందరూ పమ్ముట్టుకుని ఉంటుందని మెల్లిగల భక్తి మీద అడిగారు. మహారాజ్ గారు మీకు మీ పాదం కడుతాం ఇప్పుడే మిమ్మల్ని కంట్రోల్ చేయొద్దు లేకపోతే వీలు కాదని మహారాజు ఓకే సరే అని అప్పుడు మహారాజు పాదాలని అద్భుతంగా రోజు వాటర్ శుభ్రం క్లీన్ చేసి ఆ వాటర్ వచ్చిన వాళ్ళందరి చల్లారు, అప్పుడు అందరూ హ్యాపీ అయ్యారు. ఇది ఆ కలకత్తా నగరం అంతా కూడా ఎంతో గొప్ప పేరు పెక్కారు గాంచింది. వచ్చిన ఆ యొక్క గన్ తీసుకొచ్చి తన తండ్రికి భక్తులకు చెప్పారు, నాన్నగారు ఈ విధంగా మీ అనుమతితో నేను వెళ్ళి
కార్యక్రమాన్ని పూర్తి చేశాను, వాళ్ళందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారని చెప్పి మహారాజు తన తండ్రి అంత అస్వస్థతలు కూడా తన కుమారుని ఆలింగం చేసుకుని నాకు నీ భగవంతు కృపలు నాకు లభించావు నేను ఎంతో సంతోషించాను తన కుమారుని బ్లెస్ చేశాడు. ఆ విధంగా మహారాజు మత్స్యనారాజు తన యొక్క లైఫ్ టైం పూజ చేస్తాం వీళ్ళు. ఇంకా పాఠం చాలా ఉన్నాయి. చిట్ట చివరిగా ఆయన యొక్క మూడు సందేశాలు ఆయన ఇచ్చారు తన యొక్క డిసైపుల్స్కి, ఈ వైష్ణవ సమాజ కమ్యూనిటీకి అందరూ కూడా ఒక మూడు సందేశాలు ఇచ్చారు. ఈ మూడింటిని మీరు నా తరఫుగా మీరు ఫాలో చేయాలని చెప్పారు. అదేంటంటే ఎప్పుడు కూడా ఇతరుల తప్పించొద్దు, నీలో తప్పులు నువ్వు సరిదిద్దుకు ప్రయత్నించాయన్నారు. అంటే ఆలోచించి మనం ఏం చెప్తాం, రెండు వాళ్ళు చూపిస్తాం, అసలు నేనేం చేయలేదు అంతా వాడవల్ జరిగింది, ఏ జరిగిందో మనం రెండు వాళ్ళకి చెప్తాం కానీ నా వాళ్ళు జరిగింది మనం ఒప్పుకోం. అంటే కానీ అది అది మహారాజు వారు దానికి ఖండిస్తాను, నో మొట్టమొదటిగా నీ వైపు ఎంత తప్పులు పొందు సరిదిద్దుకో, క్లీన్ చేసుకో, 20,000 తప్పులు చూడదు నువ్వు వేరే, అంటే నీ వైపు తప్పులు ఉన్నాయని సరిదిద్దుకుందామని మాత్రాన వేరే తప్పులు చూడమని కాదు, వేరే తప్పు ఎప్పుడు చూడొద్దు, నీ దగ్గర తప్పులు సంపూర్ణంగా నెలిఫై చేసుకోని అన్నారు. అది మొదటి సూత్రం. రెండోది ఆల్వేస్ కోఆపరేట్ విత్ అదర్స్, ఎప్పుడు కూడా ఇతరులతో సహాయ సహకారాలు అందించుకుంటూ ఉండు. దాని తర్వాత ఏంటి, కృష్ణుడికి ప్రణాళికలో నువ్వు ఒక ఆట బొమ్మగా ఉండు. అదేవిధంగా నీ గురువు చెంత పాద గురువు పాదాల చెంత ఒక ధూళికరంగా ఉండు అన్నారు. నువ్వు గొప్ప స్వతంత్రంగా ఒక రాజులో ఉండే కన్నా నువ్వు గురువు చెంత గురువు పాదాల దగ్గర ఒక ధూళికరంగా కృష్ణుకు ప్రణాళికలో ఒక ఆటబొమ్మగా ఉండవు అంది ఎంత బెస్ట్ అని మహారాజు అన్నారు. అంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే మనందరూ కూడా సహజంగా భగవంతుని యొక్క సేవకులం, నిత్య సేవకులం. మరి సేవకుడు ఎప్పుడు భగవంతుని దగ్గర రాజుగా ఉంటాడా లేదా భగవంతుడు లాగా ఉంటాడా, అలా ఉండకూడదు. అందుకని మన యొక్క సహజమైన స్థితిని భక్తి మహారాజు ఒక చేస్తున్నారు, ఆధ్యాంత గురువు దగ్గర నువ్వు ధూళికరంగా ఉండు, భగవంతుని యొక్క ప్రణాళికలో ఒక ఆటబొమ్మలాగా ఉండు. అంటే భగవంతుడు ఏం ప్లాన్ చదువుతున్నాయి ఆ ప్లాన్లో నువ్వు కూడా ఎవరో పాట అద్దుకోను, దానిలో నువ్వు కూడా వచ్చాయి భగవంతుడు ప్రణాళిక ప్రకారం, దెన్ లార్డ్ తలక యాక్టివిటీ సక్సెస్ అవుతుంది. అది మనం మన మన ఉద్దేశం అయి ఉండాలి, జీవన యొక్క ఉద్దేశం అదే అయి ఉండాలని రెండో సూత్రాన్ని పెట్టి చెప్పారు. మూడో సూత్రం ఏం చెప్పారంటే సరళంగా భగవంతుని నామాన్ని జపించాయి, అది చేయడం ద్వారా నీవు అన్నింటిలో కూడా విజయం సాధించగలుగుతావు అని చెప్పారు. అంటే మనం హరికృష్ణ మహామంత్రని అటెంటివ్ చాంటింగ్ ఎప్పుడైతే మనం చేస్తామో ఆ అటెంటివ్ హియరింగ్ అంది మన జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. అదేవిధంగా భగవంతుతో కోల్పోయిన మన సంబంధం తిరిగి నెలకొల్పుతుంది కూడా, ఆ యొక్క గొప్ప అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. అందుకే ఈ మూడు అంశాలని భక్తి సిద్ధార్థ మహారాజు గారు తన యొక్క నెక్స్ట్ జనరేషన్ అంటే అక్కడ డిసైపుల్స్కి గౌడవ సంప్రదాయ అంతా కూడా ఆయన ఈ మూడు ఆదేశాలు ఇచ్చారు, దీన్ని ఖచ్చితంగా చేయడం అని చెప్పారు. దీనిలో వారు ఇది జరిగిన తర్వాత భక్తి సిద్ధార్థ మహారాజు యొక్క ఈ యొక్క ఉద్యమంలోని కలకత్తా నగర్లో ఒకసారి ఈ మార్బుల్ టెంపుల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ జరిగే కట్టడం జరిగింది. జరిగిన తర్వాత ఆ మార్బుల్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత భక్తి మన శిష్యులే ఈ టెంపుల్లో ఈ పార్ట్ నాది ఆ పార్ట్ నాది అని వాళ్ళందరూ కొట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు మహారాజు చాలా డిసప్పాయింట్ అయిపోయారు, అరే చూడు వెళ్ళి సన్యాసి తీసుకున్న వ్యక్తులు కూడా వీరంత సన్యాసం తీసుకున్న తర్వాత వీరు వైరాగ్యం రావాలి, కానీ వైరాగ్యం రాకుండా వెళ్తూ భౌతికమైన ఈ సౌకర్యం కోసం ఆశపడతారు వీళ్ళు. నేను ఈ మార్బుల్స్ అన్ని కూడా తిరిగి మళ్ళా డిస్మైల్ చేసి దీన్ని పుస్తకాల కోసం పుస్తక విస్తరణ కోసం పుస్తక ముద్రణ కోసం నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి అప్పుడే ఆయన డిసైడ్ అయ్యారు ఇంత గాజు స్టెప్స్ నిర్మాణం తగ్గించండి అని డిసైబుల్ చెప్పారు. ఇక రాను ఈ ఉద్యమం జరుగుతున్నప్పుడు భక్తి మహారాజు గారికి చాలా ప్రభుపాదర్ అసోసియేషన్ జరిగింది. అప్పుడు ప్రభుపాదర్కి తను ఏం చెప్పారంటే నీకు భవిష్యత్తులో ఈ ఉద్యమ వ్యాప్తిలో ధనంగా వచ్చినట్టయితే నువ్వు మొట్టమొదటి చేసే పని ఏంటంటే పుస్తకాలు ముద్రించు పెట్టండి విత్తనం చేయి, ఇదే మెయిన్ మెయిన్ ఏం డబ్బులు వచ్చిందని నువ్వు గాడ్జెస్ బిల్డింగ్స్ కట్టద్దు అని. ఎందుకంటే ఆల్రెడీ తన డిసైపుల్స్ నుంచి ఇటువంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు కాబట్టి భవిష్యత్తులో మనం ఆ యొక్క భౌతిక విషయాల పట్ల మనం అట్రాక్ట్ కాకూడదు ఉద్దేశంతోనే చేశారు. కానీ ప్రభుపాదారు ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించిన వద్ద ఈ యొక్క మందిరాన్ని భగవంతుడు అద్భుతమైన మందిరాలు ఎందుకు కట్టాలి అనే ఉద్దేశం చెప్పారంటే భౌతికంగా మనం ఈ ఇంద్రియ తృప్తి కోసం ఎంతెంతో గొప్ప ధనాన్ని లేదా అధునాతన భవంతులు మనం కడుతుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు, నీ ఇంద్రియ తృప్తి అనిపిస్తున్నావు కానీ ఎక్కడ కూడా భగవంతు కోసం అనిపించట్లేదు. లైక్ భక్తి ఏం చెప్తారంటే మనం ఈ ఆకలి వేసినప్పుడు మనం ఒక యాపిల్ కానీ లేదంటే పండ్లు తింటాం, మనం మన యొక్క ఆహారాన్ని తీసుకోవడం కోసం పండ్లు తిన్నప్పుడు
భగవంతుడు సర్వ జగత్తుకి అధినేత. మరి అతనికి ఆహారం ఏమి ఉండాలి? పళ్ళ గంపవ్వాలి. ఎందుకంటే ఆయన గొప్పపండే వాళ్ళు కదా, ఎందుకంటే సర్వ జగత్తుకి అధినేత కాబట్టి ఇంకా పళ్ళ గంపవ్వాలి. అదేవిధంగా మనం ఇండనుకుంటే ఇల్లు ఒక అధునాతంగా మనం నిర్మించుకుంటాం, అది మనందరికీ ఎంతో సౌకర్యంతో ఉండే విధంగా చేసుకుంటాం. కానీ ఈ జగత్తుని ఏలేటువంటి ఆ భగవంతుడు ఈ భూమి మీద ఆయన వసిస్తున్నాడంటే, నివసిస్తున్నాడంటే, ఆయన ఉండడానికి ఆ ఇల్లు ఎట్లా ఉండాలి? సూపర్గా ఉండాలి. మరి అంత సూపర్గా ఉన్న ఆ భగవంతుడిని ఇంట్లో నువ్వెవరివి? దాసుడివి, పనివాడివి. పనివాడు ఎట్లా ఉండాలి? ఎక్కెత్తుకుని సింపుల్గా ఉండాలి. అప్పుడు అట్లా ఉన్నప్పుడు నువ్వు గురువు భగవంతుని గౌరవించినట్టు, భగవంతుని మందిరం అట్లా ఉండాలి. కానీ భగవంతుల్లో దగ్గరుండి సేవ చేసే భక్తుడు అంత సాధారణంగా ఉన్నప్పుడే అది అందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ప్రభాదరు చెప్పారు అనమాట. అందువల్ల మనం భగవంతుడి కోసం పెద్ద పెద్ద మందిరాలు నిర్మించాలి. కానీ భగవంతుడి మందిరంలో మనం ఏదైతే సేవ చేస్తున్న సేవకులు ఉన్నామో మన భగవంతుడి మందిరం అతి సాధారణంగా ఉండాలి. భగవంతుడి మందిరం మనకి మనకి భక్తి సంచంద్రుని భగవంతుడి మందికి మనం అద్భుతమైన అలంకారంతో ఎర్రగా ఉండే బట్టలు, ఎల్లోయిష్ ఉండే బట్టలు, నిగ్రంగా మెరిసే బట్టల దగ్గర మనం వెళ్ళి భగవంతుడు ఉండకూడదు. అలా ఉన్నామంటే వచ్చిన వ్యక్తులు భగవంతుని చూడటం మంది చూస్తారు. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే భగవంతుడి కన్నా మనం ప్రాముఖ్యత వదిలేదు. అందులో భక్తి సంచంద్రుని మనకి 108 ప్రిన్సిపల్స్ ఉన్నాయి భక్తి భక్తి సంబంధించిన, వీటిలో ఇది ఒకటి అనమాట. అందులో మందిరంలోకి వచ్చినప్పుడు ఆ జాగ్రత్త తీసుకోవాలి. అందులో భక్తి చేస్తున్న అందరిస్తాను మనం మన యొక్క ఆధ్యాత్మిక భగవంతుడి ముందు అతి సాధారణం. మన అన్నమాచార్య కూడా చెప్తారు, కోటికి పడలెట్టిన ధనవంతుడు నీ గుడి ముందు సామాన్యుడు అవునా కదా. భగవంతుడు అంత గొప్పవాడు, నువ్వు ఎంత గొప్ప ఉన్నా భగవంతుడి ముందు ఎంత నువ్వు చాలా అల్పం. నేను అల్పుడిన భావన మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం సేఫ్. నేను అల్పుడు కానీ చాలా గొప్పవాడు అనుకున్నావు అంటే అది చాలా డేంజర్ మన మన జీవితానికి. అట్లా ఈ యొక్క ఉద్యమం తయారు చేశారు. తర్వాత భక్తి రోజు ఈ మాయావాది ప్రచారం చేస్తున్నప్పుడు సమాజంలో అందరూ కూడా శాపరణ డ్రెస్ చేసుకుని సమాజాన్ని పూర్తి కాదని చెప్పి సమాజాన్ని మిస్గైడ్ చేస్తా ఉన్నారు. అప్పట్లో బ్రహ్మచారిని ఆచరించే వ్యక్తులు కౌపీన్ వేసుకోవాలి, మ్యాటెడ్ హెయిర్, ఒంట్లోనేమో తులసిమాలు, చేతిలో జబ్బ్యాగ్, ఓ చేతిలో కర్ర కానీ జోలు కానీ ఉండేది. ఇది బ్రహ్మచారి డ్రెస్ అప్పట్లో గృహస్థులు అట్లా ఉండేవారు. కానీ భక్తి ధర్మారావు ఈ పరిస్థితి చూసి మనం కృష్ణ చిత్తన్ ప్రచారకు వెళ్ళినప్పుడు ఇలా మనం బయటకు వెళ్ళి ప్రచారం చేస్తాం మనం ఎవరు బెగ్గర అనుకుంటారు పోరాబా అంటారు. ఇప్పుడు మనం ఎంత వాల్యుబుల్ వర్డ్ చెప్పినా కూడా దాన్ని స్వీకరించారు. కానీ ఈ మాయావదులు ఎటువంటి అవగాహన లేదు కృష్ణుడు గురించి. కానీ వీళ్ళు శాపరాండర్స్ వెళ్ళి బయటకు చెప్తున్నప్పుడు సహజంగా అందరూ కాషాయవస్థానికి గౌరవిస్తారు కాబట్టి అదే వాళ్ళు చెప్పిన మాటలు తీసుకుంటారు. అందరూ ఇది వీళ్ళని మనం కూడా అట్లా చేయాలని ఉద్దేశంతో భక్తిదాన మహారాజు తన యొక్క గౌడబండ్లోని ఎవరైతే దీక్ష తీసుకుంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా శాపరాండర్స్ వేసుకోవాలి. తర్వాత జపమాలు వేసుకోవాలి, షేవ్ చేసుకోవాలి, సిక్క పెట్టుకోవాలి, కంఠమాలు వేసుకోవాలి, తిలక వద్దకుండాలు ధరించాలి. వైష్ణుడు ఏ విధంగా ఉంటారో అదే డ్రెస్ మెయింటైన్ చేయాలి. దీంతోపాటు సన్యాసి దీక్షను కూడా పెట్టారు. అప్పట్లో సన్యాసి దీక్ష లేదు, బాబా దీక్ష ఉంది. కానీ అప్పుడు బాబా దీక్షలు అందరూ బయట డ్రెస్ చేసుకునే వాళ్ళు, వాళ్ళు సమాజంలో దూరంగా ఉంటూ వాళ్ళకంటూ వాళ్ళ జీవితం గడిపేవారు. దాన్ని చూసి చాలామంది వ్యక్తులు ఓహో మేము కూడా ఒక మా యొక్క జీవితం పూర్తి అయిపోతుంటే ఏదో డ్రెస్ చేసుకుని మొదలు కూర్చొని ఎలాగంటే అట్లా ఉండొచ్చులే, అప్పుడు మమ్మల్ని అడిగేవాడు లేడు అదే తప్పు అవగాహన పొందే విధంగా ఉంది. అందులో మహారాజ్ ఏం చేశారంటే నెక్స్ట్ ఎవరైనా కూడా ఈ బాబా తీసుకుని లేదు. మన వైష్ణవ సాంప్రదాయంలో బాబా దీక్ష లేదు, క్యాన్సిల్. సన్యాసి దీక్ష ఉంది. సన్యాసి దీక్ష ఇది ఇక్కడ బాబా దీక్ష. కానీ ఎవరైతే సన్యాసి దీక్ష తీసుకున్నాడో అతడు సాధారణంగా ఇంట్లో టెంపుల్లో ఉండే బ్రహ్మచారి ఎటువంటి నియమం పాటిస్తాడో అన్ని నియమాలు ఫాలో చేస్తుంది. అతను ఫ్యాన్ చేయాలి, భక్తులందరూ కూర్చుని జపం చేయాలి, భాగవత తరగతులకు అటెండ్ కావాలి, లేదా భాగవతాన్ని చదవాలి, తర్వాత భగవంతుని సేవలో నిమగ్నం కావాలి, ప్రచారక నిమగ్నం కావాలి, ఏదైతే డ్రెస్ ఉందో వైష్ణవ డ్రెస్ ఖచ్చితంగా సేవ అన్నింటిలో ఉండాలి, దండ త్రిదండ పట్టుకోవాలి, ఏకదండి కాదు. అప్పట్లో బాబాజీ ఏకదండి పట్టుకున్నారు లేదంటే దండ లేకుండా ఉండేది. కానీ మహారాజు వారు త్రిదండి పెట్టారు. మూడు సత్వ రజతమో మూడు గుణాలని నిగ్రహించిన వ్యక్తి అని ఇండికేషన్. దాన్ని త్రిదండి చేయాలి, ఇది మస్ట్ అని చెప్పారు. దీన్ని ఎవరు క్రాస్ చేయడం వీలు లేదని మహారాజు రూల్ పెట్టారు. అప్పటి నుంచి మన గౌరవ సంప్రదాయంలో ఈ ప్రాసెస్ నడుస్తుంది. అందులో మనందరం భక్తిదాన కృప వల్ల ఈ శాపరణ డ్రెస్ చేస్తాం. కానీ నిజానికి మనకు శాపరణ డ్రెస్ చేసే అర్హత మన లేదు. అందులో ఈ లభించినట్టు గొప్ప అవకాశాన్ని మన యొక్క ప్రత్యక్ష జీవితంలో ఆచరణాత్మకం పెట్టడం వరకు మనం భక్తిదమారావు ఈ ఉద్యమం కోసం ఎంత గొప్ప కార్యాలు చేశారు, ఎంత అద్భుతంగా ప్రచారం చేశారు, వీటిని మనం రిపీట్గా చదువుతూ ఉంటే వింటూ ఉంటే ఆ స్ఫూర్తి మనకు కలుగుతుంది. మనం కూడా
ఎంతో కొంత మందరించే భగవంతుడు సేవ చేయాలి అంత కొంత మనకి అలవడదు. అది మన ఆధ్యాత్మికతకి ఎంతో సహాయపడుతుంది. మనం మహారాజు వారి తెలుసుకోవాలి. ఈరోజు ఇంకొక మహారాజు వారి యొక్క డిసెంబర్ ఉంది, గౌర గోవింద్ మహారాజు వారి డిసెంబర్. గౌర గోవింద్ మహారాజు తర్వాత పురుషోత్తమ దాస్ గారు, ఆయనది డిసెంబర్ అయితే. పురుషోత్తమ గురించి నాకు తెలియదు, కానీ గౌర గోవింద్ మహారాజు తెలుసు. రాజు మళ్ళీ చాలా పెద్ద ఫస్ట్ టైం మళ్ళీ ఒక గంట వెళ్తుంది మహారాజు గురించి. మహారాజు గారు చాలా ప్రభుపాద వారి దగ్గరే ఒకేసారి మూడు దీక్షలు పొందారు. హరిణం దీక్ష, బ్రాహ్మణ దీక్ష, సన్యాసి దీక్ష, మూడు ఎట్టేటట్టు పొందారు. ప్రభుపాద డిసెంబర్ అందరూ ప్రభుపాదకి వచ్చారు. ప్రభుపాద్ వాట్ ఇస్ దిస్, మే అందరూ ఇన్ని సంవత్సరాలు కృష్ణ చేత అనుసరిస్తే మీరు ఒకరికి దీక్ష ఇవ్వలేదు, ఈయనకైతే ఒకసారి మూడు ఇచ్చేసారు, వాట్ ఇస్ దిస్, అన్యాయం. అది ప్రభుపాద మహారాజు, ఐ నో హూ ఇస్ హూ, నాకు తెలుసు ఎవరెవరు అని. భక్త ఎవరు గౌర గోవింద్ మహారాజ్ ఆయన యొక్క గృహస్థజీ ఒకటి, ఆయన ఒరిస్సా దర్శనంలో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉండేవారు. ఆయన యొక్క వివాహ జీవితంలో 7 మంది సంతానం. తన 7 మంది సంతానానికి తన భార్య 7 సార్లు గడిచారు అంతే. తర్వాత మన తన భార్యను కలలేదు. అంటే ఇక్కడి బ్రహ్మచర్యమే అది రూపద తెలుసు. హూ ఈజ్ హీ, అందుకే అన్నారు హూ ఈజ్ హీ, ఐ నో హూ ఈజ్ హీ, అతను ఎంత పర్ఫెక్ట్ అయిన వ్యక్తి కాదని నాకు తెలుసు అని చెప్పి మహారాజు ప్రభుపాద గారు అందరికి మూడు తీసుకొచ్చారు. తర్వాత ఒరిస్సా రాష్ట్రంకి వెళ్ళి నువ్వు ప్రత్యేకంగా మందిరాన్ని నిర్మించమని చెప్పారు. అందులో మనకి భువనేశ్వర దగ్గర భువనేశ్వర టెంపుల్ ఆ మహారాజు కట్టింది, చాలా అద్భుతమైన టెంపుల్. ఒరిస్సా మన పూరి వెళ్ళినట్టయితే చాలా మంది మన డివోర్స్ అనేది చూస్తూ ఉంటుంది. ఇంకో రోజు ఎప్పుడైనా ఆ మహారాజు టైం మనకి అయిపోయింది. జై శ్రీ శ్రీ రాధగోన్ భగవాన్కి, శిల ప్రభుపాదానికి గౌర ప్రేమ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.